పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వేద పండితుల సమక్షంలో ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూస్తున్నాం. సెక్రటేరియట్ డి బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఎర్రబెల్లికి శుభాకాంక్షలు చెప్పారు చాలా మంది అధికారులు, ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సెక్రటేరియట్ డి బ్లాక్ లోని ఛాంబర్ లో ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు ఎర్రబెల్లి దయాకర్ రావు.
రోజు ముఖ్యమంత్రి గారు పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగింది. గ్రామీణ వ్యవస్థ బాగుపడాలి, రైతులకు కామన్ ప్రజలకు గ్రామాల లోపల వనరులు కల్పించాలి, గ్రామ పంచాయతీని అందంగా తీర్చిదిద్దాలి, గతంలో ఎనకట చెట్లతోటి అందంగా గ్రామాలు ఎట్లయితే ఉపడ్డాయో నీట్నెస్ ఇన్నేళ్ళు మనకు స్వాతంత్రం వచ్చిన గ్రామాలు అధ్వాన పరిస్థితులు ఉన్నాయి, వాటిని బాగు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగ్గట్టు నాకు పెద్ద బాధ్యత ముఖ్యమంత్రి గారు నాకు ఒప్పచెప్పడం జరిగింది. దాన్ని ఒక పక్క భయం ఉన్నది, ఒక దగ్గర సంతోషం ఉన్నది. ముఖ్యమంత్రి గారు అయితే ఏదైతే కలలు కంటున్నారో ఆ గ్రామీణ వ్యవస్థను బాగు చేయాలని, ఇది పెద్ద డిపార్ట్మెంట్, అన్నీ కూడా లింకులు ఉన్నాయి, తప్పకుండా మంచినీటి వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, గ్రామ పరిశుభ్రత కానీ, ఐకేపీ మహిళలు కానీ, ఉపాధి హామీ కానీ, అన్నీ కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి. జిల్లా యువకులకు కూడా శిక్షణ ఇవ్వటంలో గ్రామీణ యువకులకు వీళ్ళన్నీ పెద్ద బాధ్యత చెప్పారు, తప్పకుండా నెరవేరుస్తా. ముఖ్యమంత్రి గారిని మన్నలు పొందుతా. ముఖ్యమంత్రి గారు ఏదైతే కలలు కంటున్నారో దాన్ని నిరూపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నది. నా 35 ఏళ్ళ 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా వివిధ స్థాయిలో పదవులు పనిచేశాను, కానీ ఇంత సంతోషంగా నేను ఎప్పుడు కూడా లేను. చాలామంది నన్ను మోసం చేశారు, నన్ను వాడుకొని ఎన్టీ రామారావు ఇస్తానంటే కూడా కొంతమంది శక్తులు కూడా అప్పుడు అడ్డుపడ్డాయి. 25 ఏళ్ళ కింద చంద్రబాబు ఇస్తానని మోసం చేశాడు. ఈరోజు నేను అడగకుండా నా సీనియార్టీ, నేను ప్రజల నుంచి వచ్చాను, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజల సమస్యలు తెలిసి ఉంటాయి అనే నమ్మకంతో నాకు ఇచ్చాడు. ఆ బాధ్యతను నెరవేర్చి శభాష్ అనిపించుకుంటా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు రుణపడి ఉంటా, వారికి రుణపడి ఉంటాను కూడా. కేటీఆర్ కూడా నా మీద నమ్మకంతో, ఈయనైతేనే చేయగలుగుతాడని కేటీఆర్ కూడా నన్ను నమ్మి ఇద్దరు ఈ బాధ్యత ఒప్పచెప్పారు. తప్పకుండా నెరవేరుస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.